హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ ఇండియా. నా పేరు శివేష్. ఈరోజు ఎపిసోడ్లో మన ఇండియా నుంచి చూస్తున్న గొప్ప ఆర్టిస్టుల గురించి చెప్పబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ఈ ఎపిసోడ్లో ఒక ఆర్టిస్ట్ చేస్తున్న మాయాజాలాన్ని, ఇంకొక ఆర్టిస్ట్ జుట్టుతో చేస్తున్న అద్భుతాన్ని, చివరిగా నాలికతో ముక్కుతో ఇలా కూడా చేస్తారని తెలుసుకుందాం. ఇక మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వెళ్దాం మహారాష్ట్రలోని ముంబైకి. ఇక్కడ ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అతని పేరే అక్బర్ మొమెన్. ఇతనికి 65 ఏళ్ల వయసు. ఇతడు ఇంత ఏజ్లో ఉన్నా కూడా ఇతడు చేసిన పెయింటింగ్స్ని, అతడు చేసిన పోర్ట్రేట్స్ని చూస్తే మీరు కన్ఫామ్గా ఆశ్చర్యపోతారు. అతడు చేసిన ఒక వీడియోనే ఇది. వావ్, ఎంత బాగా చేశాడో కదా. అది ఎవరైనా చూసినప్పుడు ముందుగా మనిషి అని అనుకుంటారు, కానీ అది 3D ఆర్ట్ అని మధ్యలోనే తెలుస్తుంది. ఇలా ఇతనికి ఓన్లీ 3D ఆర్ట్ మాత్రమే కాదు, ఇల్యూషన్స్ని ఇంకా కింద వాటర్ పోసి అందులో పేపర్ పెట్టగానే వినాయకుడు వస్తాడు. అతడు వినాయకుడు వచ్చిన వీడియో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వండర్ఫుల్ కదా. ఇలాంటివి చాలా చేస్తాడు అక్బర్ మొమెన్. ఇతని వయసుకు ఇతడు చేసే పనులకు చాలా తేడా ఉంది. సెల్యూట్ టు హిమ్. ఇప్పుడు మనం వెళ్దాం టాంబూర్కి. అది కేరళలో ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసే పనులు చూస్తే మీరు కన్ఫామ్గా ఆశ్చర్యపోతారు. అతని పేరు మిడున్. ఇతనికి 26 ఏళ్ల వయసు. ఇతడు చేసిన ఆ గొప్ప పని ఏమిటని ఆలోచిస్తున్నారా? అది ఇదే. వీటిని దేంతో తయారు చేశారో తెలుసా? దీనిని హ్యూమన్ హెయిర్తో తయారు చేశాడు. అయితే ఇతడు కేవలం 2 మాత్రమే కాదు, ఇలా చాలా తయారు చేశాడు. అందులో మహాత్మా గాంధీది కూడా ఉంది. ఫ్రెండ్స్, అతడు గాంధీ పోర్ట్రేట్ చేసినప్పుడు చేసిన వీడియో ఇది. ఈ వీడియోని 2x స్పీడ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను.
మనకైతే పెయింటింగ్ వేయడం చాలా కష్టం. చేతులతోనే మనం పెయింటింగ్ వేయలేకపోతున్నాం. కానీ ఒక దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మన ఇండియనే. అతడు వేసే పెయింటింగ్ స్టైల్ని చూస్తే మీరు కన్ఫామ్గా ఆశ్చర్యపోతారు. అతన్ని కలవడానికి మనం ఇప్పుడు కేరళలోని కోలంకి వెళ్దాం. ఇదిగో ఇతడే యూనిక్ పెయింటర్. ఇతడు తన నాలికతో ముక్కుతో కూడా పెయింటింగ్ వేస్తాడు. ఇతడి పేరే అనివర్ణం. ఇతడికి 38 ఇయర్స్. ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే ముందుకు సాగుతాడు. అలాగే ఈ అనివర్ణం కూడా అలానే చేశాడు. ఇతడికి ఇన్స్పిరేషన్ ఏమిటంటే 1997లో ఒక వ్యక్తి తన టోస్తో పెయింటింగ్ వేయడం ఇతడు చూశాడు. దాంతో ఇతడు కూడా యూనిక్గా ఉండాలని తన నాలికతో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. అసలు ముందుగా అనివర్ణం నోస్తో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. కానీ నోస్తో పెయింటింగ్ వేసే వాళ్ళు చాలామంది ఉండడం వల్ల ఇతడు తన నాలికతో పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. అయితే ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక కష్టం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ అనివర్ణం కూడా పెద్ద కష్టం వచ్చి పడింది. అదేమిటంటే అతడు టంగ్ని పెయింటింగ్స్లో పెట్టడం వల్ల ఆయిల్ పెయింట్స్లో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్స్ ఇతడికి నోట్లోకి వెళ్ళింది. దానివల్ల ఇతడు 2 వీక్స్ హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. సో దానివల్ల అతడు నాలికతో పెయింటింగ్ వేయడం అనేది చాలా అరుడుగా చేస్తాడు. ఇతడు ఇప్పుడు లార్డ్స్ పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ పెయింటింగ్ నేర్పిస్తున్నాడు. ఇప్పటికి ఇతడు 1500కు పైగా నాలికతో పెయింటింగ్స్ వేశాడు. ఇంకా 17,000కు పైగా మామూలు పెయింటింగ్స్ వేశాడు. అలాగే ఇతడికి యుఆర్ఐ వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, అతడు నోస్తో పెయింటింగ్ వేసిన వీడియో ఇది.
కి ఇంటే మన టాలెంట్ ఇండియా షోని సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ నంబర్స్ కి అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి।